సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీరు చేసిన వాయిస్ లో మీకు అన్ని నచ్చే ఉంటాయి. అలా కాకుండా మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఇది చాలా బాగా చేశారు అన్న వాయిస్ ఏమైనా ఉందా? సో హిందీలో భైరీపి అని ఒక సీరియల్ ఉంటుందండి, అది తెలుగులో నువ్వే కావాలి అనే టైటిల్తో రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ హీరోగా ఉంటుందన్నమాట, తర్వాత విలన్ గా తయారవుతాడు అమ్మాయి కోసం. అది మా అమ్మకి కొంచెం బాగా నచ్చింది. నేను ఒక్కొక్కసారి మా అమ్మని పిలుస్తుంటా అక్కడ సీరియల్లో, అమ్మా అమ్మా అని. ఇంక నేను మా అమ్మ ఎక్కడో కిచెన్లో పని చేసుకుంటే ఆ మహేష్ అనుకుంటే బయటకు వచ్చింది. అంతగా ఇన్వాల్వ్ అయ్యింది. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, మీరు ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి డబ్బింగ్లో వాయిస్ ఓవర్లో ఏది బెస్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఏది బెస్ట్ అంటే మై నెక్స్ట్ డబ్బింగ్ అండి. అంటే ప్రతిదీ ఎవ్రీడే ఛాలెంజ్ అనమాట. విచ్ ఈస్ యువర్ బెస్ట్ డబ్బింగ్ అంటే మై నెక్స్ట్ డబ్బింగ్ అని చెప్తాను నేను. సో ఆ విధంగా ప్రతిడే ఒక ఛాలెంజ్ ఉంటుందండి. వాయిస్ ఓవర్ అంటే అంత ఈజీ కాదండి. అప్పట్లోనే 90స్లో ఈ యొక్క ఈ రావడం అనేది చాలా కష్టం ఆ రోజుల్లో. ఎందుకంటే ఏదైనా ఉద్యోగం చేసుకున్నారా నాన్న, మీ పేరెంట్స్ అనడం, ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ అనే మాటలు వినే ఉంటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఈ రోజుల్లోనే ఏదైనా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే వద్దు అన్న అప్పుడు ఆ టైంలోనే వద్దు అంటారు, ఎందుకంటే భయం అనేది ఉంటుంది కదా. పర్టికులర్గా మీరు దీనికి రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే దీనికి రావడానికి సపోర్ట్ అంటూ ఏం లేదమ్మా, రకరకాలన్నీ చెప్తుంటారు కానీ ఏం లేదు. నాకు రేడియో అంటే ప్రాణం. ఓ, చిన్నప్పటి నుండి నాకు ప్రాణం. ఎందుకంటే హైదరాబాద్లో మా ఇల్లు రేడియో స్టేషన్కి పక్కన ఉండేది. మా చిన్నాన్న తీసుకెళ్ళి నన్ను అక్కడ ఆడించుకునేదట. సో కాబట్టి రేడియో అంటే ఇష్టం, ప్రాణం. వరంగల్లో రేడియో స్టేషన్ పడ్డది, ఆడిషన్స్ ఓపెన్ అయ్యాయి, వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, వెళ్ళాను, బాగుందన్నారు, నడిచాను. స్టార్ట్ అయిన ప్రస్థానం, స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండానే ఆపర్చునిటీస్ రావడం మొదలెట్టాయి. ఇక్కడ ఏమైందంటే ఒకే ప్రేక్షకుడు ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు, అవతల ఎల్లుండి ఉంటాడు, 365 రోజులు ఆయనే ప్రేక్షకుడు. నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఒకే ప్రేక్షకుడు మగ్ధం వస్తే ఇలా మొదలెడతాడు, ఇలా క్లోజ్ చేస్తాడు అనే భావన రాకుండా ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. వచ్చిన ప్రతిసారి ఒక కొత్తదనాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా అపరిమితమైనటువంటి పద సంపద నా సొంతమైంది. అపరిమితమైనటువంటి పద సంపద అన్నమాట. మీరు మాట్లాడితే నిన్న మాట్లాడింది మళ్ళీ ఈవేళ ఒక్క మాట మాట్లాడకుండా మాట్లాడుతూనే ఉంటాను. అది నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే మేము కూడా చాలా మంది దగ్గరికి వెళ్తుంటాం, మేము ప్రిపేర్ అవుతుంటాం దట్టు. యాక్చువల్ ఇప్పుడు అంటే సడన్ గా అనుకోకుండా కలిసారు, ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అదే పదాలు రిపీట్ అయ్యేసరికి అలా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా చాలా కష్టం అండి. అది ఎలా నేర్చుకోవాలంటారు? నేర్చుకోవడం అంటే ఏముంటుందమ్మా, చదువుతూ ఉండాలంతే. తర్వాత సీనియర్స్ని వింటూ ఉండాలి. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఇది చేసేవారు, ప్రజెంట్ చేసేవారు ఒక ఇష్యూని, ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. నారాయణ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు, ఒక వేటూరి సుందరరామూర్తి గారిని చూసి తెలుసుకోవచ్చు, ఒక బోస్ గారిని చూసి తెలుసుకోవచ్చు, అనంత శ్రీరామ్ గారిని చూసి తెలుసుకోవచ్చు. ఇట్లా వీళ్ళందరితోటి మనం ఉంటే నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా 32 ఏళ్ళు ఏం లేదంటే ఏమీ లేదు. నాకు రేపు ఈవెంట్ అంటే మళ్ళీ నేను ఈవేళ రాత్రి ప్రిపేర్ అవుతాను. ప్రతిరోజు నేర్చుకోవడం అనేది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా బతికినంత కాలం నేర్చుకుంటూ ఉండాలి, అప్పుడే ఒక మంచి ప్రెజెంటర్ అవుతాం మనం. ఇంకా నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను అంటే కేవలం వాయిస్ ఒకటే కాదు, మాడ్యులేషన్ ఉంటుంది, నిరంతర ప్రక్రియ ఉంటుంది, పద సంపద ఉంటుంది, వీటన్నిటితో పాటు ఒదిగి ఉండడం అన్నది కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా మంది ఇప్పుడు చేసి వాళ్ళ తప్పులు అవే ఉంటాయి. వాస్తవంగా నేను మిమ్మల్ని ఇలా ఇంతకు ముందు కలిసినప్పుడు మీ అసలు మీరు మాతో మాట్లాడమే ఎక్కువ. ఎందుకంటే ఇంత పెద్దవారు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, మీరు ఏదో పనిలో వచ్చారు, నాకు ఇంత టైం ఇవ్వడం అనేది నిజంగా చాలా అదృష్టవంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే తెలుగు వారు ఎక్కడున్నా కూడా నాకు మాట్లాడడం పలకరించడం అలవాటు. మీకు నచ్చిన వాయిస్ ఏంటి బాగా మీరు చెప్పిన వాటిలో? అలా ఉండదు, నేను చెప్పే ప్రతి వాయిస్ నాకు, నేను జన్మనిచ్చిన పిల్లలాంటిదే కాబట్టి ప్రతిదీ నాకు ఇష్టం. అలాగే ఇది బాగా ఇష్టము అని చెప్పానంటే నేను, నాకు ఒకసారి నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రోగ్రామ్ నువ్వు బాగా చేశానంటే ఇంకా రేపటి నుండి చేయాల్సిన అవసరం లేదురా అన్నాడు. ఎందుకంటే పికాసో ఒక మంచి చిత్రాన్ని వేసేసాను నేను అంటే ఇంకంతకంటే మంచి చిత్రం వెయ్యాడు ఆయన. నాకేంటంటే నేను కొన్ని వందల దేవాలయాల మీద డాక్యుమెంటరీ చెప్పాను, కొన్ని వందల దేవాలయాలు. మీరు ఏ ప్రముఖ దేవాలయంలోకి వెళ్ళి నిలబడ్డా, క్యూ లైన్లో నిలబడ్డా నా వాయిస్ వినబడుతూ ఉంటుంది అవి. తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలు కానివ్వండి, తర్వాత జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి కానివ్వండి,
లైవ్ కామెంటరీస్ కానివ్వండి, ట్రాన్స్లేషన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు కానివ్వండి, అవధానాలు కానివ్వండి, వీటన్నిటిలో ప్రతిదీ నాకు ఇష్టమైనటువంటిది, ప్రతిదీ నాకు ఇష్టమైంది. వెల్ సెడ్ అండి, బాగా చెప్పారు. నిజంగా అనుభవం అనేది చాలా నేర్పిస్తుంది. నిజంగా మీరు అన్నట్టుగా అన్న చెప్తున్నట్టుగా మేము కూడా ప్రతిరోజు స్క్రిప్ట్ లేకుండా చాలా కష్టం ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో జాకీకి చెప్తున్నాను, రేడియో జాకీగా అయినా వ్యాఖ్యానమైనా ఏదైనా కూడా స్క్రిప్ట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. స్క్రిప్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరున్నారు నాకు తెలిసి. సో ఈ షో కంటే ముందు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటారు కదా. సో స్క్రిప్ట్ అనేది చాలా ప్రధానం సంబంధించింది. ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఒక 800 మూవీస్ పైగా డబ్బింగ్ చెప్పుకుంటాను. ముఖేష్ ఋషి, ఆశీష్ విద్యార్థి, సోనో సూద్, ప్రదీప్ రావత్, సుమన్. సో ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ వాళ్ళకి అందరికి చెప్పండి. సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి గాత్ర ధర్మం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ గారు సుమన్ గారికి డబ్బింగ్ చెప్పారనుకోండి, రాజశేఖర్ చెప్పారనుకోండి, సుధా నీవు ఐఏఎస్ ఆఫీసర్ అని, సమాజాన్ని చట్టాన్ని చదువు సంస్కారాలతో ఆలోచించగలవు అని నా ఆవేశానికి నీకు అర్థం చెప్తున్నాను. ఈ వ్యక్తులు, ఈ వ్యవస్థ, ఈ పరిస్థితులు న్యాయానికి 4 పాదాలుగా ఉన్నప్పుడు అని చెప్పేసి అలా చెప్తుంటాడు. చాలా బాగుందండి. ఇది ఇది కాస్త సైలో విలన్ ఉంటాడు కదా ప్రదీప్ రావత్, భిక్షు యాదవ్, ఆయనకు చాలా మూవీస్లో చెప్పాను. ఆయనకు చెప్పేటప్పుడు ఇంకా కొంచెం బేస్ ఉంటుంది అన్నమాట. ఎలా అంటే, ఎవడ్రో నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు బాయ్, వాళ్ళు వేసేద్దాం బాయ్. ఇది కొంచెం బేస్ ఎక్కువవుతుంది అన్నమాట. ఇంకా కొన్ని కొన్ని ఇప్పుడు మద్దాలి శివారెడ్డి మన ఆయన ఉంటాడు కదా, సో అటువంటి వాళ్ళకి కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు ఫలానా వాడు డైరెక్ట్గా వచ్చారు అనుకున్నారు. సో ఇలా కొన్ని కొన్ని సౌమ్యంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మోహన్ లాల్ గారికి చెప్పాలనుకున్నా, లేకపోతే ఇంకెవరికన్నా అమితాబ్ బచ్చన్ గారికి వాయిస్ చెప్పాలనుకున్నా, కొంచెం సౌమ్యంగా క్యారెక్టర్, ఎందుకంటే వాళ్ళు అరవలేరు. ఇప్పటి వరకు ఈ జనతా గ్యారేజ్లో అందరూ న్యాయం పొందిన వాళ్ళే ఉన్నారు, ఎవరికి ఏ అన్యాయం జరగలేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా జనతా గ్యారేజ్ మీకోసమే ఉంటుంది. సో ఆ విధంగా, సో అంటే అన్ని రకాల వేరియేషన్స్, ఒక గురూజీకి చెప్పిన, ఒక డాక్టర్కి చెప్పిన, వాళ్ళ క్యారెక్టర్కి ధర్మం ఉంటుంది. ఆ ధర్మం, వాళ్ళ మాడ్యులేషన్స్, వాళ్ళ ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఆయన కోపంగా ఉన్నారా, సౌమ్యంగా ఉన్నారా, రౌద్రంగా ఉన్నారా, దయతో ఉన్నారా. సో ఇవన్నీ కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సోనుసుద్ది ఆయన అదే అంటున్నా, ఎవడ్రా వాడు అక్కడే ఉన్నాడు, లోపలికి రమ్మని చెప్పు. ఈ ప్రశాంతి ఉంది, మామూలు వ్యక్తి కాదురా, మార్నింగ్ నుండి అడుగుతూ ఉంది, ఏం అడుగుతుందో తెలియదు. రే ఇట్రా ఆ ప్రశాంతి గారికి పూల బొకే ఇయ్యరా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఎందుకంటే చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, ఐ నో, నేను కూడా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. తప్పకుండా. ఇప్పుడు చాలా మంది అమెరికా పెళ్లి సంబంధాలని చాలా సంతోషంగా చేసుకుంటారు, అందరు కూడా బాగా సెటిల్ అయ్యారు ఇక్కడ. కొందరికి హౌస్ వైఫ్గా ఉండాల్సి వస్తుంది, ఓకే, కొందరు జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి చేయాలి అని ఏం చేయలేకపోయిన వాళ్ళు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది, అటువంటి వాళ్ళకు మీరేమి సలహా ఇస్తారు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు పుట్టితే ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. మన ఇండియాలో లాగా ప్రతి ఒక్కరికి ఏదైనా కావాలి అంటే, మనకి ఏదైనా హెల్ప్ కావాలనుకోండి, ఈజీగా మనకి బాడీ సపోర్ట్ చేయాలని పనులు పెట్టడానికి ఉండదు, అన్నీ మనమే చేసుకోవాలి. ఇక్కడ గొప్పదనం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకుంటారు ఈ పని అయినా. ఇండియాలో చూసుకున్నట్లయితే కొంతమంది, అందరి గురించి మాట్లాడలేదు, వైఫ్ మీదే వదలాలి, తనే చేయాలి, అట్లా వెర్షన్స్ ఉంటాయి. ఇది పిల్లల్ని చక్క పెట్టుకోవడం, ఇక్కడ ఇద్దరు సమన్వయంగా చేసుకోవడం వల్ల ఇక్కడ ఉమెన్స్ అందరూ కూడా వర్క్ చేస్తారు, మెయిన్ థింగ్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటారంటే, ఇండియాలో అందరినీ వదిలేసి ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ మెమోరీస్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఏదైనా చేస్తేనే కదా, ఇండియాలో వీళ్ళు సుఖంగా ఉన్నారు, మా పిల్లలు బిజీగా ఉన్నారు, ఏం లేకపోయినా సరే ఆ బిజీలో కొంచెం వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పి ఇండియాలో ఉన్న ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక చేయడానికి ఏదో ఒక అవకాశం ఉంటూనే ఉంటుంది. అవకాశం లేని అంటూ ఏది ఉండదండి, ఏ కంట్రీతో సంబంధం లేదు. ప్రతి చోట ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి, మనం కల్పించుకోవాలి. మనం వెళ్ళి చేస్తేనే, మనం నేర్చుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం.
ఫెంటాస్టిక్ అని చాలా బాగా చెప్పారు. సో ఇప్పటివరకు మనము యాంకర్ ప్రశాంతి గారితో అలాగే మగ్ధూమ్ గారితో ఒక స్పెషల్ చిట్ చాట్ చేయడం జరిగింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.